జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 237వ నామాన్ని మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు శ్రీ మంజుల శ్రీ అంటాం కదా అలాగనమాట. శ్రీ ఓం శ్రీ ఐ నమః, ఇది నామం. శ్రీ శ్రీశ్యతే లక్ష్మీశ్చ పత్న్యౌ అని కదా వేదం స్తుతిస్తుంది. శ్రీమన్నారాయణుడు అంటాం, శ్రీవారు అంటాం, శ్రీమతి అంటాం, శ్రీయుత అని అంటాం. ఎవరిని గౌరవబోధకంగా చెప్పాలన్నా శ్రీ అని పెడతాం. ఏంటా శ్రీ అంటే? ఇగో ఈ అమ్మనే. కాబట్టి శ్రీ అంటే రకరకాల ప్రధానంగా 6 అర్థాలు ఉన్నాయన్నమాట. అన్నీ తాను శ్రూయతే, శ్రూయతి, శృణోతి, శ్రావయతి, ఆమె వింటుంది, ఆయనకి వినిపిస్తుంది. ఇలాగ మొత్తం 6 రకాలైన అర్థాలు ఏంటంటే, తాను శరణాగతి స్వామిని చేస్తుంది, మన చేత శరణాగతి పొందబడుతుంది, తాను వింటుంది, తా స్వామికి వినిపింపచేస్తుంది, తాను ప్రార్థింపబడుతుంది, తిరిగి తాను ప్రార్థిస్తుంది. ఇలా 6 రకాల అర్థాలు ఉన్నాయి శ్రీ శబ్దానికి. సరే, ఇప్పుడు శ్రీ అనే పదం ఏ పదంతో చేరి ఉంది? మంజులశ్రీ, ఇది నాకు నామకరణ రోజు పెట్టిన పేరేనండి, తర్వాత పెట్టిన పేరు కాదు. కాబట్టి అలా మీకు తెలిసిన కరుణశ్రీ అంటారు. కొద్ది ప్రసిద్ధమైనటువంటి పేర్లు శ్రీతో కలిపి ఏమున్నాయో అది కామెంట్ బాక్స్లో చెప్దాం. 11 సార్లు నామాన్ని చెప్దాం. ఓం శ్రీ ఐ నమః, 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 ఓం శ్రీ ఐ నమః. జై శ్రీకృష్ణ. నేను కూడా ఏది రాయాలని మొదలుపెట్టిన పేపర్ మీద ముందుగా ఓం శ్రీ ఐ నమః చెప్తాం. అలాగే మన యోగిక క్రియ శ్రీక్రియ నిర్వహించేటప్పుడు కూడా శ్రీమంత్రంతో చెప్తాం. సో అలా నా పేర్లో కూడా శ్రీ ఉండడం కనుక చాలా దగ్గరగా అనిపిస్తుంది నామం. మీకు కూడా అలాగే ఉంది అని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.